హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అలసందల రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. కొందరు వీటిని బొబ్బర్లు అంటారు, కొందరు అలసందలు అంటారు. మా ఊరి దిక్కు అయితే అండి అలసందలు అని పిలుస్తారు. సో వీటిని రాత్రి నేను నానబెట్టేసుకున్నాను. సో మార్నింగ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నానండి. వీటిని కుక్కర్లో ఉడకబెట్టుకుంటే కనుక 1-2 విజిల్స్కి అయితే సరిపోతుందండి. ఇవి మ్యాక్సిమం తొందరగా ఉడికిపోతాయి. నేను నార్మల్గానే ఒక 15 మినిట్స్లో అయితే ఉడికిపోయినాయండి. చూసారా ఎలా ఉడికిపోయినాయో. సో ఇప్పుడైతే వాటర్ అయితే వంపేసుకుందామండి. వీటిని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఒక బాండీ అయితే తీసుకున్నాను, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు దినుసులు కొన్ని వేసుకున్నాను. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా దూరంగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం మగ్గాలి అన్నమాట. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అయితే వేసుకున్నానండి. వీటన్నిటిని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలు అయితే వేసేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకున్న తర్వాత ఇవి త్వరగా అనేది ఆకలి అనేది అవ్వదన్నమాట. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఇదేంటంటే ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఇందులో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. మనకి వారానికి ఒకసారైనా ఈ ఫుడ్ మన టిఫిన్లో కానీ స్నాక్స్లో కానీ యాడ్ చేసుకుంటే మంచిదండి. రిచ్ ప్రోటీన్ అనేది ఇందులో దొరుకుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.